శ్రీకాకుళం జిల్లా టెక్కలలో ఇటీవల ఎమ్మెల్సీ ఎన్నికల్లో ప్రత్యర్థులు లేకపోవడంతో ఏకగ్రీవంగా ఎమ్మెల్సీగా ఎన్నికైన వైఎస్ఆర్సీపీ యువనేత దువ్వాడ శ్రీనివాస్ తన నియోజకవర్గానికి వస్తున్న సందర్భంగా ఆయనకు పార్టీ శ్రేణులు ఘన స్వాగతం పలికారు. శ్రీకాకుళం జిల్లా ముఖద్వారమైన పైడి భీమవరంకు ఉదయాన్నే పార్టీ శ్రేణులు చేరుకుని 300 పైగా కార్లతో స్వాగతం పలికారు. ఈ సందర్భంగా దువ్వాడ శ్రీనివాస్ పైడి భీమవరం నుండి టెక్కలు చేరుకునేలోపు జాతీయ రహదారిపై వైఎస్ఆర్సీపీ శ్రేణులు అడుగడుగునా ఘనస్వాగతం పలికాయి. ఊరేగింపుగా టెక్కలు చేరుకున్న శ్రీనివాస్ స్థానిక ఇందిరాగాంధీ జంక్షన్ లో గల దివంగత నేత వైఎస్ రాజశేఖరరెడ్డి విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తన ప్రతి ఎదుగుదల డాక్టర్ రాజశేఖరరెడ్డి మరియు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి వల్ల మాత్రమే జరిగిందని, వాళ్లు ఎప్పుడూ తనకు పూజనీయులని, వారికి ఎప్పుడూ రుణపడి ఉంటానన్నారు. అదేవిధంగా టెక్కలలో ఎప్పటి నుంచో అపరిష్కృతంగా ఉన్న పనులన్నీ త్వరితగతిన పరిష్కరించేటట్లు కృషి చేస్తానని, ఎవరికి ఏ అవసరం ఉన్నా, ఎవరికి ఏ కష్టం వచ్చినా తాను అండగా నిలబడతానన్నారు. నమస్కారం పెడుతూ వారి ఆశీస్సులు స్వర్గం నుంచి మెండుగా ఉన్నాయి. ముందు రాజశేఖర రెడ్డి గారికి నా మనస్ఫూర్తిగా స్మరించుకుంటూ వారి ద్వారానే ఈ జిల్లాకి శ్రీనివాస్ గారు పరిచయం అయ్యాను. ఆయనే నన్ను జిల్లా పరిషత్ వైస్ చైర్మన్ని చేశారు. ఆయనే నాకు ఆదర్శ పంచాయతీలు నా ద్వారా ఇప్పించారు టెక్కల్ నియోజకవర్గానికి. అలాగే టెక్కల్ జెడ్పీటీసీగా ఆయనే నాకు టికెట్ ఇచ్చారు. 10,500తో గెలిచాను. జిల్లా పరిషత్ వైస్ చైర్మన్ అయ్యాను. మన దురదృష్టం మహానుభావుడు మనకు దూరమైనారు. కానీ ఆయన కుమారుడు ఉజ్వలమైనటువంటి వేగంతో రాష్ట్ర ప్రజలందరికీ ఆయన పాదయాత్ర ద్వారా తిరిగి ప్రజల సమస్యలన్నీ కళ్ళారా చూచి ఈరోజు ముఖ్యమంత్రి నాటి కాలంలో ఎలా అయితే వైఎస్ఆర్ కుటుంబాన్ని నేను నమ్ముకుని ఈ 20 సంవత్సరాలు రాజకీయం చేశాను. ఈ 20 సంవత్సరాల్లో టెక్కలి నియోజకవర్గంలో ఏ సమస్య వచ్చినా ఆ సమస్యని ఓ ఉద్యమ రూపంలో దాన్ని ముందుకు తీసుకెళ్ళాం. అది విజయం అయిందా లేదా అనే దానికన్నా నేను గట్టిగా మాట్లాడగలిగానా లేదా అన్నంతవరకే నేను చూసేవాడిని. మీ అందరి సహకారం, నేను ముఖ్యంగా టెక్కలి నియోజకవర్గ ప్రజలందరికీ ప్రతి ఒక్కరికి కూడా వాళ్ళ పాదాలకి నా శిరస్సు తగిలించి నమస్కరిస్తున్నాను.
రాజశేఖర్ రెడ్డి గారి వల్ల నేను ఈ జిల్లాకు పరిచయం అయితే జగనన్నకి నాకు దగ్గర చేసింది నా గురించి గట్టిగా చెప్పింది ఈ టెక్కలి నియోజకవర్గ ప్రజలని సందర్భంగా నేను తెలియజేస్తున్నాను టెక్కలి నియోజకవర్గ ప్రజలే లేకపోతే నేను ఇంతవరకు వచ్చుండేవాడి కాను అని నేను తెలియజేస్తున్నాను అందుకే మా రుణం ఎప్పుడు టెక్కలి నియోజకవర్గ ప్రజలకి నేను తీర్చుకోలేమని సందర్భంగా నేను తెలియజేస్తున్నాను ఈ గొప్ప సమయంలో జగనన్న రెండు సార్లు ఎమ్మెల్యేగా పోటీ చేశాను అతి తక్కువ ఓట్ల తేడాతో ఓడిపోయాను 2000 3000 ఎంపీగా చేశాను మళ్ళీ 3100 ఓట్ల తేడాతో ఓడిపోయాం అయినా సిను నేనున్నానని చెప్పి మన టెక్కలి నియోజకవర్గ ప్రజలకి భరోసాగా నిలిచారు జగనన్న జగనన్న అదే చెప్పారు టెక్కలి నియోజకవర్గంలో ఎవరు అధైర్యపడాల్సిన అవసరం లేదు నేనున్నానని చెప్పు అని ప్రతి ఒక్కరికి చెప్పారు ఈ రోజు నన్ను ఎమ్మెల్సీగా ఇచ్చారు ఎగువ సభలో మేధావుల సభలో 6 సంవత్సరాలకి ఎమ్మెల్యేల ద్వారా ఎన్నికైనటువంటి ఎమ్మెల్సీగా నాకు అవకాశం ఇచ్చారు ఈ అవకాశం ఈ అదృష్టం ఈ గొప్ప విషయం నాది కాదు ఇది టెక్కలి నియోజకవర్గ ప్రజలకు చెందిందని నేను తెలియజేస్తున్నాను ఈ అవకాశం నాకు ఇచ్చారంటే ఈ అవకాశం టెక్కలి నియోజకవర్గంలో ఉండే ప్రతి వ్యక్తి